ఫ్రెండ్, ఇవాళ వీడియోలో నేను మీకు ఒక ఫోల్డర్కి లాక్ అనేది ఎలా పెట్టాలో చెప్తాను. సో మనం ఇక్కడ ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయట్లేదు, నార్మల్గా ఒక కోడ్ యూజ్ చేసి నేను మీకు ఎలా చేయాలో చెప్తాను. సో దానికోసం ఆ కోడ్ నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను మీకు, మీరు అక్కడి నుంచి కాపీ చేసుకోండి. సో తర్వాత నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే కోడ్ నేను అక్కడ ఇచ్చానో చూసారో అది మొత్తాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోండి ఇలా. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టే కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే ఇఫ్ నాట్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ ఈజీ కోస్ట్ యువర్ డాష్ పాస్వర్డ్ గో టు ఫీల్. ఇక్కడైతే యువర్ పాస్వర్డ్ ఉందో ఇక్కడ మాత్రం మీరు అయితే ఏదో ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. సో నేనైతే అలాగే ఉంచుతున్నాను, లేకపోతే నేనైతే 1 2 3 4 5 6 అని పెట్టుకుంటున్నాను. సో ఇది నా పాస్వర్డ్ అక్కడ. సో ఏంటంటే దీన్ని ఏం చేస్తారంటే తర్వాత మీరు ఫైల్ ఉంది కదా, ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ కొట్టాలి. సేవ్ యాజ్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో సో ఈ మొత్తాన్ని తీసేయాలి. సో దీని పేరు ఏంటంటే locker.bat ఫైల్లో సేవ్ చేయాలి మీరు. సో నేనైతే ఇక్కడ సేవ్ చేద్దాం అనుకుంటున్నాను కదా, సో ఇక్కడ సేవ్ చేద్దాం మనం. సేవ్ చేయండి, ఎక్కడ సేవ్ చేయాలో చూసుకుని అక్కడ సేవ్ చేయండి ఇక్కడ. సో ఇంకా ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తీసేయండి ఇది. సో రిఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు ఒక ఫైల్ అనేది మనకి క్రియేట్ అయింది కదా, ఇదే లాకర్ ఫైల్. సో నేనేం చేస్తానంటే డబుల్ క్లిక్ చేద్దాం ఒకసారి. సో ఒకసారిగా ఒక ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది కదా. సో అంటే మన ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మనం అయితే ఎక్కడ పెట్టలేదని అది చెప్తుంది. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏదైతే ఫైల్స్ ఉన్నాయో చూసావా, ఈ ఫైల్స్ మొత్తాన్ని నేను ఒక ఫోల్డర్లో పెడతాను. సో ఒక ఫోల్డర్లో పెట్టాను కదా, పెట్టిన తర్వాత ఏం చేస్తాను డబుల్ క్లిక్ ఒకసారి చేద్దాం. సో డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఒక లాకర్ అనే ఒక ఫైల్ వచ్చింది చూసారు ఇక్కడ. సో ఈ ఫైల్కి నేను ఏంటంటే ఇన్సర్ట్ చేస్తాను. ఒకసారి డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఎస్ అని కొడితే లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ ఫైల్ని ఓపెన్ చేయాలంటే నేను ఇందాక ఒక పాస్వర్డ్ పెట్టాను కదా, 1 2 3 4 5 6 ఎంటర్. సో ఇప్పుడు చూసారా మనకు లాకర్ వచ్చేసింది. సో సో ఈ ఫోల్డర్ ఉంది, మన ఫోల్డర్ కోడ్ ఉంది. సో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో మళ్ళీ డబుల్ క్లిక్ చేసి వై అని ఎంటర్ చేస్తే మీకు మళ్ళీ లాక్ అయిపోతుంది. సో దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, ఒకవేళ మీరు ఇలాగే దీన్ని డిలీట్ చేస్తారంటే లోపల ఉన్న డేటా కూడా మొత్తం డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ రీజైన్ అయితే చేయలేం. సో జస్ట్ మనం ఏంటంటే ఏమన్నా నార్మల్ ఫొటోస్ కావచ్చు ఏమన్నా హైడ్ చేయాలనుకుంటే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీ ఒక్కొక్క సబ్స్క్రైబ్ వచ్చేసి మాకు సపోర్ట్ ఇస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.